చంద్రపాడు మండలం చింతలపాడు గ్రామం ప్రభుత్వ ఆసుపత్రికి కొంత దూరంలో ఉన్న బొప్పాయి తోటలో మంటలు చెలరేగాయి. వివరాలకు వెళ్ళగా చింతలపాడు గ్రామంలో మొక్కపాటి నరసింహారావు అనే రైతు బొప్పాయి పంట వేశాడు. దీంతో పొలానికి పై ఎత్తున ఉన్న కరెంటు వైర్లకు షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. తద్వారా వెంటనే అక్కడ ఉన్న నిమ్మతోటలో పనిచేస్తున్న రైతు ఇంకా కొంతమంది గమనించడంతో వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేశారు. అగ్నిమాపక యంత్రం వచ్చేలోపే సగానికి సగం పూర్తిగా కాలిపోయింది. పక్కనే పచ్చని మిరప పంట ఉండటంతో పొలంలో ఉన్న సన్నని మోటార్ పైపులతో మంటలను అదుపులో తీసుకుని వచ్చారు. అక్కడే ఉన్న కొందరు రైతులను అడగ్గా సుమారు 2.5 ఎకరాలు కాలిపోయి ఉంటుందని చెబుతున్నారు.